హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం ఎనఫై నాలుగవ నామం అమ్మవారి మంత్రవైభవం మొదలైన నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఇందులో రెండు రకాల మంత్రాల విశేషాలున్నాయి మొదటిది హరనేత్రాగ్ని విద్య రెండవది కామ సంజీవన కామసంజీవనౌషి విద్య హరనేత్రాగ్ని బీజాక్షరాలతో సహా ఇందులో చాలా ఉన్నాయి హ రా ఇలాంటి బీజాక్షరాలు చాలా ఉన్నాయి ఇవి రహస్యనామాలు బయటికి చెప్పేవి కావు గురుముఖత రావాల్సిన నామాలు ఇందులో మొదటి విద్య కామదహన విద్య రెండవది కామ సంజీవనీ విద్య కామదహనం కావాలి కామ సంజీవము కావాలి అంటే అధర్మబద్ధమైనటువంటి కామం తొలగాలి ధర్మబద్ధమైన కామంతో జీవితం గడవాలి లోక నిర్వహణ కోసం వదిలి ఉండాలి అసలైన బ్రహ్మం తెలుసుకునేటువంటి తపన సిద్ధించాలి అమ్మవారు శివుడి కంటి మంటలలో కాలిపోయినటువంటి మన్మధుడిని తిరిగి బతికిచ్చారు సంజీవన ఔషధి మరణించిన వారిని తిరిగి బతికిస్తుంది అమ్మవారి చూపు ఎంత గొప్పది సంజీవని అంటే చాలా కాలం క్రితం దగ్ధమైపోయి బుడిదైపోయిన దాన్ని కూడా బతికించగల శక్తి అమ్మవారి వద్ద ఉన్నది ఆవిడ అమృతేశ్వరి ఎంత మృతుడైనా సరే తిరిగి జీవింపచేయగలిగేటువంటి శక్తి అమ్మవారి వద్ద ఉంది ఈ నామం దేవి కారుణ్యానికి పరాకాష్ట రతీదేవి వచ్చి ప్రార్థిస్తూ అమ్మా నువ్వు సువాసినివి నిన్ను నమ్మి నమస్కరిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా నువ్వు ఆ సువాసినత్వాన్ని ఇవ్వాలి తల్లి ఇంత మొత్తం ఈ ఘట్టంలో నాకు దుఃఖమే మిగిలిందమ్మా రాక్షస సంహారం జరిగింది దేవతలందరూ బాగున్నారు మళ్ళీ నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు అసలు నిన్ను మీ ఆయన్ని కల్పిద్దామనే కదమ్మా మా ఆయన బయలుదేరాడు ఆయనేమో హరుడి త్రినేత్రానికి తగలబడ్డాడు చివరికి దుఃఖం మాత్రం నాకు మిగిలిందమ్మా అని అడిగింది అప్పుడు అమ్మవారు చెప్పారట అంతా ఆనందంగా ఉన్నా నువ్వు ఆయన లేరని బాధపడుతున్నావు కదమ్మా ఆయన్నే చింతన చేస్తూ అలాగే బ్రతుకుతున్న నీ పాతివ్రత్యానికి సంతోషిస్తున్నాను మీ ఆయన్ని బతికిస్తున్నాను అని ఆవిడ బతికిచ్చింది ఎలా బతికిచ్చింది శివుడు దగ్ధం చేసిన సశరీరమైనటువంటి మన్మధుడిని బతికించాల కేవలం రతీదేవికి మాత్రమే కనపడేలాగా అనంగుడిగా బ్రతికించింది అది కూడా శివాజ్ఞ తీసుకొని అమ్మవారు ఈ కార్యక్రమం చే చేశారు శివుడు ఏ దేహాన్ని తగలబెట్టాడో ఆ దేహాన్ని ఆవిడ బ్రతికించలేదు ఆయన అనుమతి తీసుకొని రతీదేవికి మాత్రమే గోచరిస్తూ ఇతరులకు ఎవరికీ కనబడినటువంటి దేహాన్ని అనంగుడిగా అమ్మ బతికిచ్చింది ఇందులో ప్రతిదీ కూడా ఒక ఉపాసన జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితా బుధ అని గీతలో పరమాత్మ చెప్పాడు శివుని నేత్రం అంటే జ్ఞానాగ్ని ఆయన గురువు ఆయన్ని ఆశ్రయించడానికి మనలో ఉన్న వాసనలను మొత్తం దగ్ధం చేశాక అమ్మవారి కృప వల్ల శాంభవ దేహం అనేది వస్తుంది శాంభవ దేహం అంటే ఆ శివశక్తులను గ్రహింపగలిగేటువంటి సంస్కారంతో కూడినటువంటి ప్రజ్ఞ భండాసురుడు మనలో దహించుకుపోయిన తర్వాత మనకి కావలసినటువంటి ప్రజ్ఞ ఇదే ఈ ప్రజ్ఞ కేవలం అమ్మవారు మాత్రమే ఇవ్వాలి అమ్మ అనుగ్రహం ఉంటే కానీ ఆ పరబ్రహ్మం తెలియదు ఆ ప్రజ్ఞే సంజీవన ఔషధి ఇది ఇక ఇక్కడ నుంచి అమ్మవారి సూక్ష్మరూప వర్ణన ఉంటుంది సూక్ష్మరూపం అంటే మంత్రం ఆ మంత్రానికి సంబంధించినటువంటి తదుపరి నామాలన్నింటిలోనూ మనం అమ్మవారి సూక్ష్మరూప ధ్యానం చేసుకుందాం ఈ రోజుతో అమ్మవారి మంత్రవైభవం మొదలైంది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ